లేకపోతే మాట్లాడవా? మాట్లాడతా. నేనే వచ్చాను కదా నీకు పెద్ద గిఫ్ట్. మరలా మొదలవన నీ జత కలిసి వినిపించాలాపన. పక్కన కూర్చోడానికి అక్కడ నుంచి లేచి ఇక్కడికి వచ్చినా కదా. అమ్మాయిని తీసుకెళ్ళనా? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కాకినాడ పిల్లని. ఈరోజు ఒక డేర్ ప్రాంక్ చేస్తాం. ఆ ప్రాంక్ ఏంటనేది మీకు చూస్తే అర్థమవుతుంది. ప్రాంక్ మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు ఎవరైనా ప్రాంక్స్ నాతో చేయాలనుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియచేయండి. కూర్చో. చెప్పు ఆనంద్, ఎలా ఉన్నా? ఏంది టెన్షన్ పడుతున్నా? నువ్వు ఆ రోజు నెత్తి మీద దుబ్బాకి ఒక అద్భుతం జరిగింది బంగారు. ఎవరన్నా లవ్ చేసావా? చేయలే. మరి వైజాగ్ లోనే ఉంటాను. మీ డాడీ ఏం చేస్తారు? బాగున్నా. డిఎస్పి అనుకుండు కదా. ఫస్ట్ డిఎస్పి అనుకుండు కదా. ఫాస్ట్ కదా ప్రెసెంట్. ఇప్పుడు ఫాస్ట్ ఫస్ట్ డాడీ బ్రేకింగ్స్ పెట్టుకున్నాడు. ఓకే. బాబాయ్ పెద్ద వాళ్ళందరూ బ్రేకింగ్ సెటిల్ అంటే సెట్ వెల్ సెటిల్డ్ అంటే ఊర్లో పేరు ఉన్నది. అంటే ఒక టీమ్ ఏర్పాటు చేయాలి కదా మన కాలేజ్. మనం ఏం చేద్దాం అనుకుంటున్నావు? చిల్ అవ్వాలనుకుంటా. చిల్ అవ్వాలనుకుంటా. చిల్ అవ్వాలనుకుంటావా? లైఫ్ హ్యాపీ చేస్తా. అప్పు ఆ చిల్లో నన్ను కలుపుకోవచ్చు కదా. పెయిన్ వస్తుంది కదా. వస్తుంది మరి. ఇష్టమైన ఏంటి? ఏంటి అమ్మో? అరే షుగర్ పేషెంట్ స్వీట్ షాప్ ముందు ఆశగా చూస్తున్నట్టు అలా చూస్తున్నాడు ఏంట్రా? లవ్ మీద ఏంటి ఒపీనియన్? ఇది ఏమో చూస్తాను, అలా చూస్తాను. అమ్మాయిలు చూసి వెళ్ళిపోతా. అమ్మాయిలు చూసి వెళ్ళిపోతావా? ఎక్కడ ఆగలేదా? అంటే ఎక్కువ మాట్లాడినా అమ్మాయితో. మరి నాతో మాట్లాడుతున్నా? నువ్వు మాట్లాడుతున్నావు కదా, ఫోర్స్ చేసావు కదా మరి మాట్లాడమని. అందుకని మాట్లాడుతున్నావా? లేకపోతే మాట్లాడవా? మాట్లాడతాను. ఒక చాక్లెట్ కూడా తేలేదా? నువ్వు నాకు ఏం ఇచ్చా? నేనే వచ్చాను కదా నీకు పెద్ద గిఫ్ట్. మరలా మొదలవన నీ జత కలిసి వినిపించాలాపన. ఇప్పుడు నువ్వు పిలిచావు కాబట్టి వచ్చాం కదా. సరే, అవును నువ్వు రావడమే నాకు గొప్ప. మరి నేను రాని ఎవరితో మాట్లాడను కదా. సరే మరి చెప్పు. ఏం చెప్పు? నేను బాగానే ఉన్నానా? నచ్చానా? నిజంగా నచ్చానా? లేదు తర్వాత ఏమన్నా నువ్వు టాటూ వేయించుకున్నావు. ఫోన్ మరి నేను ఎక్కువ మాట్లాడను. ఏ నాకు నచ్చదు ఫోన్ మాట్లాడడం. నచ్చదా? ఎక్కువ మాట్లాడతాను, తక్కువ మాట్లాడతాను. నాతో ఎక్కువ మాట్లాడచ్చులే, నేను మాట్లాడి చేస్తాను. నేను నేను ఒక దగ్గర ఉండను. నేను నేను మారిపోతా ప్లేస్లో చేంజ్ అవుతాం ఉంటాను. పర్లేదు, నేను ఉండను. నీతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళి. ఎదసడి తడబడి నీ వైపే వస్తూ ఉందే. నువ్వు ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు, నీతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళిపో. తీసుకెళ్తాను అంటే మరి ఎంజాయ్ చేస్తాను. అంటే హాలిడే ట్రిప్ వస్తే మనం వెళ్దాం. అంటే అప్పుడే అప్పుడే తీసుకెళ్తావా? మరి హాలిడే నువ్వు ఎంజాయ్ చేయాలి కదా, చూస్తాను. రోజే తీసుకెళ్ళవా? నువ్వు ఎక్కడికి వెళ్తా అక్కడికి? రోజు నేను ఎగ్జామ్స్ కాబట్టి వచ్చాను. ఎక్కడ ఎక్కడికి వెళ్ళలేదబ్బా, నేను ఏమి ఎంజాయ్ చేయాల, ఇంట్లోనే ఉంటాను, మా మేనల్లుడితో ఆడుకుంటాను, మా అన్నయ్యతో ఉంటాను అంతే. అసలు
చూసిన ప్లేసెస్ కూడా నేను వెళ్ళాల. లడక్ వెళ్దాం. లడక్ తీసుకెళ్దాం నిజంగా. నీకు టూరిజం అంటే చాలా ఇష్టం అండి కదా, బాగా వెళ్తా ఉండ కదా. నేను వెళ్తాను వెళ్తాను ఇంకా చెప్పాను. అదే తీసుకెళ్దాం మరి చెప్పు. గుండెల సడి కన్నుల తడి ఏమన్నదో గుర్తించావా? ఏంది ఏదో అజ్ఞాతంలో ఆలోచిస్తున్నావు. సన్నీ తను మ్యారేజ్ చేసుకుంటాను అన్నాడు. ఏ మాయ చేసావో పిల్ల పిల్ల, ఏ మంత్రం వేసావో పిల్ల పిల్ల. చేసుకుంటానని చెప్తున్నాడు. ఎల్లా బరుకుతున్నావు. నేనా? నువ్వు ఊపిచేతన దగ్గర ఉండి, నువ్వు ఊపిచేతన దగ్గర ఉండి ఊబని ఊబని. నేనే ఊపుతున్నా, నేనే ఊపుతున్నా. అరే బాగుందా? బాగాలేదా? డార్లింగ్ సినిమాలో ప్రభాస్ గారు మాట్లాడతాడు చూడు. డార్లింగ్ సంతోషం అదేంటి నేను అంటే నీకు ఇష్టం లేదా? ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటాను అని ఎట్లా అన్నావు? డాడీ వేయించుకోవాలా? చెప్పు నిజంగా. స్టార్ మామూలుగా ఫ్యాషన్ స్టైల్కి కూర్చో. కూర్చో కూర్చొని ఉన్నాను అందుకే. నువ్వు నా పక్కన కూర్చోడానికి అక్కడి నుంచి లేచి ఇక్కడ కూర్చున్నావు కదా. చెప్పు నిజంగా. నేనైతే సీరియస్గా నీ ప్రేమలో అయితే మునిగిపోయాను. ఫోన్ ఎత్తడం, ఒరే ఒక్కసారి తీసుకురారా అని చెప్పి రాత్రి మెసేజ్ పెట్టా, కాల్ కూడా చేసాను. నేనేమంతకేమొచ్చాను రా బాబు అంటే నా కళ్ళు అలాంటి, నా కళ్ళు అలాంటి. ఏ నీకేం తక్కువ? ఎంచక్క నన్ను ట్రిప్కి తీసుకెళ్తానన్నో. నేను ఎవరు తీసుకెళ్తాను ట్రిప్? అరే నేను తీసుకెళ్ళదా? నా ఫ్రెండ్స్ అందరినీ తీసుకెళ్తాను. అలా అయితే అందరినీ లవ్ చేసినట్టేనా? ఏ అమ్మాయిని తీసుకెళ్ళానా? ఎప్పుడు చేసుకుందాం మరి పెళ్ళి? మరి ఇంకా బీటెక్ అవ్వలేదు రారే, సెకండ్ ఇయర్ రే. బీటెక్ అయిన తర్వాత అప్పటి వరకు నువ్వు ఎవరితోనో మాట్లాడితే, నువ్వు ఎవరికన్నా ఎవరితోనో తిరుగుతే నేనేం చేయను? నేను ఎవరితో తిరుగుతాను రా బాబు? రే ఎవరితో తిరుగుతాను రా చెప్పు రా. కాలేజ్ వస్తారే రా. చాలా మంచోడు చెప్పు. నా భయం నాది కదా, నువ్వు అసలు క్యూట్గా ఉన్నావు. పండు చెప్పు. మీ ఫ్రెండ్ ప్రాంక్ చేయమన్నాడు.